ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెంలో తుఫాను బాధితులతో మాట్లాడారు. అనంతరం కర్లపాలెం మండలం పాత నందాయపాలెం చేరుకుని రైతులు, బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేస్తామని సీఎం జగన్ అన్నారు. ముంపు ప్రాంత ప్రజలకు నిత్యావసరాల సరుకుల పంపిణీతో పాటు 2,500 రూపాయలు ప్రతి ఇంటికి అందిస్తున్నామన్నారు. ఫోటోలకు పోజులిచ్చే ముఖ్యమంత్రిని కాదని, టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగట్టారు. ఎవరైనా కూడా మీకు ఇన్సూరెన్స్ రాదను, మీకు ఇన్పుట్ సబ్సిడీ రాదను, లేకపోతే ఇంకొకటి రాదను అని చెప్తే దయచేసి ఎవరు కూడా నమ్మొద్దండి అని మాత్రం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఒక చంద్రబాబు నాయుడు ఒక్కంతోనే కాదు యుద్ధం చేస్తూ ఉండండి. ఒక పని కట్టుకొని అదే పనిగా అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి, అబద్ధాలనే రాయాలి చూపించాలి అని చెప్పి పని పట్టుకొని చూపించేవాళ్ళు, రాసేవాళ్ళు ఒక ఈనాడుతోనూ, ఒక ఆంధ్రజ్యోతితోనూ, ఒక TV5తోనూ ఇటువంటి దుర్మార్గులతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. ఇన్సూరెన్స్ అన్నది ఈ ఖరీఫ్ సీజన్లో నష్టం జరిగితే మళ్ళీ నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ వచ్చే లోపే ఇన్సూరెన్స్ ఇచ్చిన పరిస్థితి ఎక్కడైనా జరిగింది అని అంటే అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే మాత్రమే జరిగింది. అంతకుముందు తిరుపతి జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు సీఎం వైఎస్ జగన్. బాధితులతో మాట్లాడి అందరినీ ఆదుకుంటామని భరోసా కల్పించారు. స్వర్ణముఖితో పంటలకు అపార నష్టం జరిగిందని, హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని రైతులు కోరగానే అక్కడికక్కడే బ్రిడ్జ్ ని శాంక్షన్ చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం. వాళ్ళకి ఎవరికైతే రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే చేశారో, కిట్లు ఏదైతే పంపిణీ చేశారో, వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి 2,500 రూపాయల డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. మన గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఇంటికి వచ్చి కూడా మీ అందరితో కూడా రేషన్ ఏ మాదిరిగా అయితే ఇచ్చినారో అదే మాదిరిగా ప్రతి ఇంట్లోనూ కూడా 2,500 రూపాయల డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోతారు. 4 రోజుల్లో బహుశా అన్నీ కూడా పూర్తయ్యే పరిస్థితి కూడా వస్తుంది. ఎంతటి బాధాకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం తోడుగా నిలబడుతుందన్న నమ్మకం మీ ప్రతి చిరునవ్వులో కనిపిస్తోందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం మీది అని ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తున్నాను అని ఆపన్న హస్తం అందించారు. ఈ ప్రభుత్వంలో మంచే జరుగుతుంది తప్ప ఏ ఒక్కరికి చెడు జరగదని ఖచ్చితంగా చెబుతున్నానని సీఎం జగన్ అన్నారు. తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్ల దందాకి ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. తప్పుడు సమాచారం, తప్పుడు మార్గంలో నకిలీ ఓట్ల నమోదు కాకుండా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం డూప్లికేట్ ఓటర్లకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎన్నికల అధికారులకు ఎన్నికల సంఘం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. పక్క రాష్ట్రాల్లో ఓట్లు ఉండి ఏపీలో ఓటు పొందాలనుకునే వారు పట్టుబడితే జైలుకి కూడా పంపిస్తామని ఎన్నికల సంఘం హెచ్చరిస్తూ ఆదేశాలివ్వడంతో తెలుగుదేశం పార్టీ కంగుతింది. ఏపీలో కొద్ది నెలలుగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పుపై అభ్యంతరాలను స్వీకరిస్తోంది. అయితే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఫామ్ 6, ఫామ్ 8 ద్వారా అక్రమాలకు తెరలేపింది. ఈ విషయాన్ని గుర్తించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి వరుసగా ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. ఓవైపు అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదులు చేసింది. 2019 ఎన్నికలకు ముందు కూడా ఇలానే తెలుగుదేశం పార్టీ దాదాపు 60 లక్షల ఓట్లను అడ్డదారులలో నమోదు చేయించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 17-18 ప్రకారం ఒక ఓటర్ ఒకచోట మాత్రమే ఎన్రోల్ అయి ఉండాలి. అలా కాకుండా ఒకటికి మించిన ప్రాంతాల్లో ఓటర్గా నమోదు చేసుకుంటే పీపుల్స్ యాక్ట్లోని సెక్షన్ 31 ప్రకారం జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయి. అలానే ఫామ్ 6 అనేది మొదటిసారి మాత్రమే ఎన్రోల్ చేసుకునేవారు వినియోగించాలి. ఫామ్ 6 కింద దరఖాస్తు చేసుకునేవారు ఎక్కడా కూడా ఓటర్గా నమోదయ్యి ఉండకూడదు. అలా కాకుండా ఎవరైనా ఓటు కలిగి ఉండి కూడా ఫామ్ 6 కింద ఎన్రోల్ చేసుకుంటే సెక్షన్ 31 ప్రకారం శిక్షించడం ఖాయమని ఆదేశాల్లో పేర్కొన్నారు. అలానే ఫామ్ 8 కింద దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని బూత్ లెవెల్ ఆఫీసర్లను ఆదేశించింది. అలా ఎక్కడైనా వారి పేరు వెబ్సైట్లో ఉన్నట్లయితే ఆ సమాచారాన్ని ఆ దరఖాస్తుదారుని అప్లికేషన్పై కామెంట్గా రాయాలి.
ఫీల్డ్ వెరిఫికేషన్ లో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని పేర్కొంది. వీటికి సంబంధించి బూత్ లెవెల్ ఏజెంట్ల నుంచి గాని ఇతరుల నుంచి సందేహాలు అభ్యంతరాలు ఉంటే బూత్ లెవెల్ ఆఫీసర్లు నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. డాక్యుమెంట్ల క్షేత్రస్థాయి పరిశీలన, బిఎల్ఓలు బిఎల్ఏల రిమార్క్స్ ను పొందుపరిచిన అనంతరమే ఈఆర్ఓలు ఆ దరఖాస్తులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఆదేశాలను ఇవ్వడమే కాదు, ఓటర్ల నమోదులో నకిలీలను అరికట్టేందుకు చట్ట ప్రకారం చర్యలు కూడా తీవ్రంగా ఉంటాయని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఏ దరఖాస్తుదారుడైనా తప్పుడు ధృవీకరణ, తప్పుడు సమాచారం అందించినట్లు తేలితే వారిపై ఈఆర్ఓ కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఓట్లు ఉండి ఏపీలో కూడా ఓటు పొందడం కుదరదు. అక్కడ ఉంటే ఏపీలో ఓటును తొలగిస్తారు, ఎక్కడ నివసిస్తే అక్కడే ఓటు హక్కును కల్పిస్తారు. ఏపీలో నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం. 81 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ. మార్చి 17న ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగనుంది. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ మేరకు వైద్యులు మరికాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. కేసీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు. నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కాలు జారి పడడంతో తుంటి ఎముక విరిగినట్టు గుర్తించారు వైద్యులు. సీఎం వైఎస్ జగన్ కేసీఆర్ ను ఫోన్లో పరామర్శించారు. కాలి తుంటి ఎముక విరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఈ మేరకు కేసీఆర్ తనయుడు మాజీ మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సీఎం జగన్. కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ మేరకు వైద్యులు మరికాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. కేసీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు. నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కాలు జారి పడడంతో తుంటి ఎముక విరిగినట్టుగా గుర్తించారు వైద్యులు. సర్జరీ పూర్తయిన తర్వాత కేసీఆర్ ని తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. తెలంగాణ 3 అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నిక, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీ చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేలందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ మరుసటి రోజు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసుకునే దిశలో కాంగ్రెస్ విపక్ష సభ్యులతో మాట్లాడే ప్రయత్నం మొదలుపెట్టింది. అయితే తొలి సమావేశాలు 4 రోజుల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. స్పీకర్ ఎంపిక పూర్తయిన తరువాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ప్రభుత్వం మార్పుకు శ్రీకారం చుట్టింది అనే కోణంలో ప్రభుత్వం గవర్నర్ ప్రసంగాన్ని సిద్ధం చేస్తుంది. అయితే గవర్నర్ ప్రసంగం ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ జరిగే సందర్భంగా వాడీవేడి చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో అధికార పక్షంకు సంఖ్యాబలం ఉన్నా కౌన్సిల్లో అధికార పక్షానికి ఒక సభ్యుడు జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఎలా నెట్టుకొస్తుందో అన్న ఉత్కంఠ అధికార పార్టీలో కొనసాగుతోంది. ఈ సభలో వాడీవేడి చర్చ జరిగే అవకాశముంది. గెలుపు ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ తమ అభివృద్ధి నమూనాను సభలో వివరించడంతో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలను లెక్కలతో సహా సభ ముందుంచే అవకాశముంది. దీనికి అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుందట. అయితే ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఉండడంతో తాను ప్రమాణ స్వీకారం చేయనని ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు.
అయితే ఈసారి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా 8 మంది ఉండడంతో దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. వారిసుడు అక్బరుద్దీన్ ఓవైసీ తెలంగాణ అసెంబ్లీకి రేపు ప్రొటెం స్పీకర్ అంట. ఆయన ముందు మేము మొత్తం తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేస్ ఓటు తీసుకోవాలంట. నేనైతే తీసుకోను. మా భారతీయ జనతా పార్టీ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ కాసిం రిజ్వీ వారసుడు ముందు మేమైతే ఓటు తీసుకోము. 2018లో కూడా ఇదే బీఆర్ఎస్ వాళ్ళు అదే ఎంఐఎం ఎమ్మెల్యేకి కూర్చొని పెట్టారు, అప్పుడు కూడా తీసుకోలేదు. తెలంగాణ ప్రజలు ఇవాళ మీరు గమనించండి, ఇప్పుడు ఎవరు దోస్తు ఎవరు దుష్మను మీకు అర్థమవుతుందా? ఇక కేసీఆర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో సభకు హాజరయ్యే అవకాశం లేదు. ఇక ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఉదయం 8 గంటలకు రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తానికి ఈసారి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రులకు శాఖలను ప్రకటించే ఛాన్స్ ఉంది. తెలంగాణ కేబినెట్లో 18 మందికి అవకాశం ఉన్న క్రమంలో ఇప్పటికే సీఎం రేవంత్ సహా 12 మంది ఉన్నారు. మిగిలిన 6 మంత్రులకు హస్తిన పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో రేపు సోనియా జన్మదినం సందర్భంగా గ్యారంటీల అమలుతో పాటు పూర్తిస్థాయి ప్రభుత్వంతో కొలువు తీరేందుకు కాంగ్రెస్ పార్టీ సమాలోచిస్తోంది. తెలంగాణలో రేపటి నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి రానుంది. కాంగ్రెస్ 6 గ్యారంటీల స్కీమ్లో భాగంగా మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో రేపటి నుంచి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగుతో పాటు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ సదుపాయం అమల్లోకి రానుంది. బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది ప్రభుత్వం. అయితే సూపర్ లగ్జరీ, రాజధాని, ఏసీ బస్సుల్లో మాత్రం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా రేపు మధ్యాహ్నం నుంచి ఈ స్కీమ్ అమల్లోకి రానుంది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. ఈ స్కీము మన పల్లె వెలుగు బస్సులో, ఎక్స్ప్రెస్ బస్సులో, సిటీ ఆర్డినరీ బస్సులో, సిటీ మెట్రో బస్సులో ఇది మనము ఒక ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఇన్సైడ్ ది స్టేట్ బోర్డర్స్, స్టేట్ బోర్డర్స్ దాకా ఇది ఫ్రీ ట్రావెల్. దీన్ని యూజ్ చేయాలంటే మహిళలు స్టేట్ అండ్ సెంట్రల్ వాళ్ళు ఇచ్చే ఒక ఏదో ఒక ఐడి కార్డుని చూపించి వాళ్ళు ట్రావెల్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ ను ప్రారంభించారు. ఉదయం హైదరాబాద్ లోని జ్యోతిబాపులే ప్రజాభవన్ వద్దకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి పరిశీలించారు. వారి సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్న సీఎం నేరుగా పార్లమెంటుకు వెళ్లారు. లోక్సభ స్పీకర్కు రాజీనామా లేఖ సమర్పించారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర 2 ముఖ్యమంత్రిగా రేవంత్ నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులపై నమోదైన కేసులన్నీ ఎత్తివేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు 2009 నుంచి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన 2014 జూన్ 2 వరకు ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయనున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ వార్తలకు వెళ్దాం. విదేశాల్లో వివాహ వేడుకలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. తమ జీవితంలో నూతన ప్రయాణాన్ని భారతీయ యువ జంటలు విదేశాల్లో ఎందుకు ప్రారంభిస్తున్నారని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ పెట్టుబడిదారుల సదస్సును ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు ప్రధాని. భారత్లోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని సంపన్న కుటుంబాలకు సూచించారు. ईश्वर तय करता है जोड़ा. मैं समझ नहीं पा रहा हूं, जोड़े जब ईश्वर बना रहा है तो जोड़ा अपने जीवन की यात्रा उस ईश्वर के चरणों में आने के बजाय विदेश में जाकर के क्यों करता है? और मैं तो चाहता हूं मेरे देश के नौजवानों को मेक इन इंडिया जैसे है ना,
वैसे ही एक मूवमेंट चलना चाहिए, मेड इन इंडिया, शादी हिंदुस्तान में करो। ये दुनिया के देशों में शादी कर ले, ये हमारे सारे धन्ना सेठ आजकल फैशन हो गई है। यहां कई लोग बैठे होंगे, अब नीचा देखते होंगे, और मैं तो चाहूंगा आप कुछ इन्वेस्टमेंट कर पाओ न कर पाओ छोड़ो, हो सकता है सब लोग ना करें, कम से कम आने वाले 5 साल में आपके परिवार की एक डेस्टिनेशन शादी उत्तराखंड में करिए। ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో కొత్త ప్రభుత్వం కొలువుదేరింది. జోరం పీపుల్స్ మూవ్మెంట్ ZPM పార్టీ అధ్యక్షుడు లాల్ దుహోమా నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులతో ప్రమాణం చేయించారు గవర్నర్. 2019లో రాజకీయ పార్టీగా నమోదైన ZPM తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 27 స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిజోరాం రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీలే ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ఘన విజయం సాధించిన బీజేపీ ముఖ్యమంత్రుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఢిల్లీలో కసరత్తులు పూర్తి చేసిన బీజేపీ హైకమాండ్ 3 రాష్ట్రాలకు కేంద్ర పరిశీలకులను నియమించింది. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్తో పాటు బీజేపీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆశా లక్రాలను మధ్యప్రదేశ్కు సెంట్రల్ అబ్జర్వర్స్గా పంపించింది. రాజస్థాన్లో పరిస్థితి కాస్త క్లిష్టంగా ఉన్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ని రంగంలోకి దించింది. ఇక ఛత్తీస్గఢ్ లో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, సర్బానంద్ సోనోవాల్, బీజేపీ జనరల్ సెక్రటరీ దుష్యంత్ గౌతమ్ ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. క్యాష్ ఫర్ క్వెరీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాపై వేటు పడింది. లోక్సభ నుంచి బహిష్కరణకు గురయ్యారామె. ఎథిక్స్ కమిటీ రిపోర్టుపై చర్చించిన తర్వాత సభలో ఓటింగ్ నిర్వహించారు స్పీకర్ ఓం బిర్లా. మహువా మొయిత్రాను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. డబ్బులు తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగారు అన్నది మొయిత్రాపై ప్రధాన ఆరోపణ. పార్లమెంట్ లాగిన్, పాస్వర్డ్ని అనధికారిక వ్యక్తులకు షేర్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది ఎథిక్స్ కమిటీ. ఇది దేశ భద్రతకే ప్రమాదకరమని పేర్కొంది. మహువా మొయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించడంపై విపక్ష ఇండియా కూటమి నేతలు భగ్గుమన్నారు. పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. మహువా మొయిత్రాకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు తృణమూల్ ఎంపీలు. తన వాదన వినిపించే హక్కు మహువాకు ఉందన్నారు. మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు అప్రజాస్వామికమని మండిపడ్డారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. విపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ అని దుయ్యబట్టారు. మహువా మొయిత్రాకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుందన్నారు దీది. ఇండియా కూటమి ఐక్యంగా పోరాడడంపై హర్షం వ్యక్తం చేశారు. Taking any justice, you have done full injustice. It is a betray to our constitutional rights. They ditch the people, they ditch the parliament, they ditch the constitution because they have the majority. Today maybe they are in majority, but tomorrow they may not be there. మహారాష్ట్ర రాజకీయాలు మళ్ళీ రసవత్రంగా మారుతున్నాయి. ఎన్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నవాబ్ మాలిక్ విషయంలో మహాయుతిలో ముసలం పుట్టినట్టుగా కనిపిస్తోంది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన నవాబ్ మాలిక్ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో చేరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. దీనిపై అజిత్ పవార్కు లేఖ రాశారైనా పార్టీలో ఎవరిని చేర్చుకోవాలి అన్నది మీ ఇష్టం, కానీ నవాబ్ మాలిక్ లాంటి వ్యక్తికి సంకీర్ణ ప్రభుత్వంలో చోటు ఇవ్వలేమని స్పష్టం చేశారు. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు నవాబ్ మాలిక్. 2022 మార్చిలో ఈడీ ఆయన్ని అరెస్ట్ చేసింది. మెడికల్ గ్రౌండ్స్పై ఈ ఏడాది ఆగస్టులో బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి వచ్చాక తొలిసారి అసెంబ్లీకి హాజరైన నవాబ్ మాలిక్ అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చోవడం చర్చనీయాంశమైంది. దీంతో డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు లేఖ రాశారు ఫడ్నవీస్. అయితే ఎన్సీపీ నేత అజిత్ పవార్ వర్గం నేతలు నవాబ్ మాలిక్ని వెనకేసుకొస్తున్నారు. ఆయనపై వచ్చిన అభియోగాలు ఇంకా రుజువు కాలేదని వాదిస్తున్నారు. దీంతో ఫడ్నవీస్, అజిత్ పవార్ మధ్య విభేదాలు మహారాష్ట్ర పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి.
మాట్లాడుతూ మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలపై తనదైన స్టైల్లో స్పందించారు శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పై విమర్శలు గుప్పించారు. నవాబ్ మాలిక్ విషయంలో అభ్యంతరం ఉన్నప్పుడు ప్రఫుల్ పటేల్ సంగతి ఏంటని ప్రశ్నించారు. हसन मुशरफ 70,000 घोटाले वाले सिंचन घोटाले वाले अजीत पवार ईडी ने जिसकी प्रॉपर्टी जब्त की है और रेड्स पर रेड्स हुआ है प्रताप सरनाईक ईडी जिसको गिरफ्तार करने निकली थी वो भावना गवड़ी ऐसे कितने लाभ हम ले सकते हैं. तो नैतिकता का ही मुद्दा है. तो आपने जिसके साथ सरकार बनाई है वो चाहे शिंदे गुट की हो या अजीत पवार गुट की हो ये तो पूरा करप्ट पार्टी आपके साथ बैठी है. तो सिर्फ नवाब मलिक के ऊपर ही क्यों हमला है क्यों. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. వరుసగా 4వ సారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేట్ 6.5% ఉంటుందని తెలిపారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక నిర్ణయాలు వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్. 2023-24 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7% ఉంటుందని అంచనా వేశారు. అలాగే ద్రవ్యోల్బణం అంచనాలు కూడా 5.4% ఉంటాయని అంచనా వేశారు. 2023 డిసెంబర్ 1 నాటికి భారత విదేశీ మారక నిల్వలు $604 బిలియన్ ఉన్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఆసుపత్రులు విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపుల పరిమితిని ఆర్బీఐ 1 లక్ష నుంచి 5 లక్షలకు పెంచింది. చైనాకి చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో అనుబంధ సంస్థ వివో ఇండియాపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వివోతో పాటు మరికొందరిపై వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఈడీ తొలి ఛార్జ్షీట్ ని ప్రత్యేక కోర్టులో వేసింది. గతేడాది జులైలో వివో కార్యాలయాలు సహా సంబంధిత వ్యక్తుల నివాసాల్లో ఈడీ సోదాలు జరిపింది. దేశంలో పన్ను ఎగవేత కోసం 62,476 కోట్లను భారత్ నుంచి చైనాకు అక్రమంగా ఈ సంస్థ బదిలీ చేసిందన్నది ఈడీ ఆరోపణ. ఈ కేసు లావా ఇంటర్నేషనల్ ఎండీ హరి ఓం రాయ్ తో పాటు చైనాకు చెందిన గ్వాంగ్వన్ అలియాస్ ఆండ్రూ కువాంగ్, సీఎల్ నితిన్ గాగర్, రాజన్ మాలిక్లను ఈడీ అదుపులోకి తీసుకుంది. వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు నెమ్మదించాయి. ఏడాది అక్టోబర్ నవంబర్ నెలల్లో నిరుడుతో పోలిస్తే 12% హైరింగ్ కార్యకలాపాలు క్షీణించినట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ లో తేలింది. ఐటీ, సాఫ్ట్వేర్, టెలికాం, విద్యారంగాల్లో మారిన పరిస్థితులే ఇందుకు కారణమని తాజా నివేదికలో naukri.com వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ నవంబర్ నెలల్లో వైట్ కాలర్ జాబ్ రిక్రూట్మెంట్లు ఆయా రంగాల వ్యాప్తంగా 2,781గా ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం 2,433కు పరిమితమయ్యాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణకు సంబంధించి ఇప్పుడు రియల్టర్లలో కొత్త టెన్షన్ నెలకొంది. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ముందుకు సాగుతుందా లేదా అనే గుసగుసలు రియల్ ఎస్టేట్ కంపెనీలో వినబడుతున్నాయి. ఇప్పటికే లేఅవుట్లలో ప్లాట్ల రెగ్యులరైజేషన్ కు సంబంధించి డబ్బులు కట్టిన వాళ్లు కొత్త ప్రభుత్వ నిర్ణయంపై వేచి చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో గతంలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ మొదలుపెట్టిన అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ, ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ముందుకు సాగుతుందా నిలిచిపోనుందా అనే విషయంలో కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలోని జీహెచ్ఎంసీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మధ్యలో ఆగిపోయిన ఎల్ఆర్ఎస్ కు ఎన్నికల ముందు హెచ్ఎండిఏ శ్రీకారం చుట్టింది. గతంలో దరఖాస్తు చేసుకుని 10,000 ఫీజులు చెల్లించిన లేఅవుట్లకు మాత్రమే ఇది వర్తింపు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయా లేఅవుట్లలో 10% ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయి ఉండాలనేది నిబంధన పెట్టారు. ఇలాంటివి హెచ్ఎండిఏ పరిధిలో 1,337లో 150,500 ప్లాట్లు ఉండగా 40,389 రిజిస్ట్రేషన్ విభాగం కింద గుర్తించారు. తొలుత వీటికి క్రమబద్దీకరణకే అనుమతి ఇచ్చారు. ఇక రియల్టర్లు ముందుకొచ్చి దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే ఫీజు కింద హెచ్ఎండిఏకు కోట్లలో సమకూరింది. తరువాతి ప్రక్రియగా ప్రొసీడింగ్లు జారీ చేస్తే వాటి ఆధారంగా ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఈ ధృవీకరణ పత్రాలు అందకపోవడంతో ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. మధ్యలో కొంత సాఫ్ట్వేర్ ఇబ్బందులతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. చాలా మంది డబ్బులు కట్టినా ఇంతవరకు ప్రొసీడింగ్లు అందకపోవడంతో హెచ్ఎండిఏ ప్రణాళిక విభాగం చుట్టూ తిరుగుతున్నారు. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ఏపీఓలు, ఇతర అధికారులు ఆ పనుల్లో తలమునకలవడంతో ఈ దరఖాస్తులు పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పటికే డబ్బులు చెల్లించిన వారు ఎల్ఆర్ఎస్ కోసం ఎదురుచూస్తున్నారు.
అక్రమ ప్లాట్ల క్రమబద్ధీకరణతో పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని హెచ్ఎండిఏ ఆశలు పెట్టుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో పాటు పూర్తి స్థాయిలో మంత్రి కమిషనర్ నియామకం తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కొత్త ప్రభుత్వం ఈ ల్యాండ్ రెగ్యులరైజేషన్ను అంగీకరిస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు రియల్టర్లకు, ప్లాట్ యజమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. నిన్న నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తేరుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో లాభాలు ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 303 పాయింట్లు లాభపడి 69825 వద్ద ముగిసింది. నిఫ్టీ 68 పాయింట్లు లాభపడింది, 20969 పాయింట్ల వద్ద ముగిసింది. ఫిల్మ్ అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న డెవిల్ మూవీ రిలీజ్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 29న మూవీ రిలీజ్ కాబోతోంది. టాక్సిక్ టైటిల్తో యష్ కొత్త సినిమా, 2025 ఏప్రిల్ 10న సినిమా విడుదల. క్రిస్మస్ కానుకగా ఎన్టీఆర్ దేవర మూవీ నుండి గ్లిమ్స్ విడుదల. సన్నీ డియోల్ ను దర్శకత్వం చేయబోతున్న గోపీచంద్ మలినేని. లారెన్స్ ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన జిగర్ తాండా XXX ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. మైత్రి బాక్సాఫీస్లో ప్రొడక్షన్ నెంబర్ 2గా జాలరీ మూవీ రూపొందబోతోంది. శ్రీహరి హీరోగా నటిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. రోజంతా బిజీగా ఉన్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది. ఇవి నాన్ స్టాప్ అప్డేట్స్.